పుష్పవల్లి, ఏమిటా చప్పుడు? ఏ ప్రశ్న ఏం చేయమంటావు? మార్గం ఒకటే స్లాన్ తోసుకొని ఏంటి? మండువాలో బింది పడింది పైన ఏంట్రా తాడు? మీకు ఒకే ఒక దారుంది, నన్ను కూడా మీతో తీసుకెళ్ళాలి. నిద్రపోతే చప్పుడు ఎలా వినిపిస్తుంది రా, గాడిద. సరే, దొంగిలించమని నాకు తిరిగి చేయాలి. నల్ల పోసు కూడా దాచుకోకుండా. తెలుసు బా, ఏంటి పెద్ద లా పాయింట్ మాట్లాడుతున్నావు? అది దొంగలతోటి ఏం లేదండి అయ్యా. సామాన్లన్నీ కింద పడున్నాయి, చప్పు నాకు వినిపించింది, మీకు వినిపించలేదా? సరిగ్గా సగం నాకు ఇచ్చేయాలి అని నాన్నగలే గుర్తుపెట్టుకోండి, లేదా నేను గట్టిగా కేకలేస్తా. అలాగే. ఏంటి అలాగే? అది సగం. అలాగే పైకి వెళ్ళి చూసిరమ్మా నాన్నగా. బండి కట్టుకుని పెరటి పక్క వచ్చేసి మేము అక్కడికి వచ్చేస్తాం. ఎవరు అక్కడ? ఎవరు లేరు మావయ్యా, నేనే సీతాల్ని. గదిలో పంది కుక్క దూరింది. ఓ నువ్వా? ఎవడో దొంగ వేషం ఇంట్లో దూరాడు అనుకున్నాను. సరే వెళ్ళి పడుకో. వెళ్ళి పడుకోమంటున్నాను గారు. అయ్ నువ్వెక్కడికిరా, రా. గడుగా ఎక్కడ ఉంటుంది? ఇటొచ్చే. ఓ నాన్న, ఎక్కడ మనకి శ్రీ సహాయం ఇచ్చేస్తాడేమో అని భయపడ్డా. ఇలా వేసావు ఎత్తు, దెబ్బకి దెబ్బ తీద్దాం ఆ గడుగు. దొంగ పేరుకులారా, నా కళ్ళు కప్పి మీరు ఇలా పారిపోతారు నాకు తెలుసు. ఈ నగలు ముడి తీసుకుని నన్ను వదిలేసి పారిపోతాం అనుకున్నారా? నన్ను ఇప్పుడు మీ వెంట తీసుకెళ్ళలేదు, ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తానంతే. Thank you.
Yeah.
ఏంటి రాను